సింగరేణి ప్రైవేటీకరణ చేయొద్దని చూస్తాం ఆ అమ్మ తర్వాత ఎవరో ఒకరు ఉంటారు ఇట్లా ఏం చెప్పిన తర్వాత ఇలా డబుల్ బెడ్రూమ్ అందరి పేదవాళ్ళకి కావాలన్నా 262 బెడ్రూమ్ వస్తే మొన్న డ్రాల్ అయింది అందరికి వెళ్ళిన వాళ్ళకు కూడా క్యాన్సిల్ చేస్తా మళ్ళీ కొత్త పెడతారు ఎందుకంటే ఆయన ఎంబడి వాళ్ళకి ఇవ్వాలని నేను ఆ డ్రా తీసిన వాళ్ళకి ఇవ్వాలని నేను కొట్లాడుతున్నాను రైతులకు నీళ్లు కావాలని కొట్లాడుతున్నాను మళ్ళీ తాగడానికి మంచి నీళ్లు కావాలని కొట్లాడుతున్నాను ఇవాళ కొలువులు మన పిల్లలకు కావాలనుకుంటున్నాం ఇవాళ కొలువులు అని అమ్ముకున్నారు ఏం లేవు మెడికల్ కాలేజ్ కొలువులు అమ్ముకున్నారు ఆర్ఎస్ఓ కొలువులు అమ్ముకున్నారు ఓపెన్ కాస్ట్ కొలువులు అమ్ముకున్నారు ఎన్టీపీసీ అమ్ముకున్నారు ఇంకొక 6 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఓపెన్ కాస్ట్ బంద్ అయితే కాంట్రాక్ట్ కొలువులు కూడా పోతాయి కూలి పనులు కూడా పోతాయి అసలు బొగ్గే ఉండదు ఇక్కడ సింగరేణి పర్మనెంట్ కార్మికులు తెన్నెని కాల్లో ఆర్కే వన్ అటు బెల్లంపల్లి అడ్డుకున్న వాళ్ళకి ఇక్కడ క్వార్టర్లు ఉంటాయి ఇక మనం బయట అదమ్ముకోను ఇది అమ్ముకొని బతుకుంటూ తగ్గుతారు జనాలు తగ్గిపోతారు వలసలు పోతారు ఆ ప్రమాదం ఇక్కడ ఉన్నది ఈరోజు ఈ ఊర్లు మాత్రం కేసీఆర్ బొందలగడ్డ అవుతుంది అప్పుడు చెప్పిందిగా అట్లనే ఇక్కడ బొందలగడ్డ చేస్తాను ఈయన మెడల్ కోసుకుంటాను ఈయన స్వయంగా నిలబడి ఓపెన్ కాస్ట్ ఆఫ్ చేస్తాను ఫైన్ క్లైన్ అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు 2000 పైన ఎంప్లాయీస్ ఉండే ఇప్పుడు 200 లేదు ప్రైవేట్ వాళ్ళందరూ కూడా బయట సుందీళ్ళలో ఇక్కడ వాళ్ళు మన ఊరు వాళ్ళు అయితే వాళ్ళు లేదు అన్నీ ఏది మాట్లాడినా కూడా 300 కోట్లు 400 కోట్లు తెచ్చినారు సుమార సత్యనారాయణ ఏమో సింగపూర్ చేస్తా అన్నారు కదా చేసిందా ఆయన సింగపూర్ చేస్తా అన్నాడు ఈయనేమో మొత్తం అర్థం లెక్క చేస్తా అన్నారు ఇవాళ అర్థం కాలేదు సింగపూర్ కాలేదు మన ఊరు మాత్రం బొగ్గైంది ఏ ఇంటికి వెళ్ళినా ఇంట్లో వెళ్ళినా పొద్దున్న లేసిన మన ఒళ్ళు మీద బొగ్గు ఉండాలి ఇదివరకు బాయిలు ఉండేది ఇప్పుడు బొగ్గు ఇంట్లో మన ఒళ్ళు మీద అంటుంటారు ఇవాళ పిల్లలు అవస్థ పడతారు లంగ్స్ ప్రాబ్లం అవుతారు ఊపిరితిత్తుల ప్రాబ్లం అవుతారు ముసలేదు ప్రతి 10 ఇళ్ళకు ఒకరికి చేతులు కాళ్ళు పడిపోయి ఉన్నాయి ఒక్కొక్కరు గుండెపోట్లు వస్తూ ఉన్నాయి తలకాయలు ఏమంటారు కిడ్నీల ప్రాబ్లం వస్తూ ఉంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా నేను ఇవాళకి 11 26 తారీఖున స్టార్ట్ చేసినమ్మ మళ్ళీ 6 తారీఖు స్టార్ చేసిన ఇవాళకి 11వ రోజు ఇల్లు చూస్తున్న 2 డివిజన్ రోజు ఇలా పొద్దున స్టార్ట్ చేసినాం 10 గంటలకి పక్క డివిజన్ ఇట్లనే అందరు మీలాగానే ఇళ్ళల్లో విరుచుకుంటా తలుపు కట్టి ఇంట్లో పండుకున్న వాళ్ళు లేపి మంచిగున్నా ఎవరు చూసినా ఏ ఇంట్లో ఒక ఇల్లు తప్పిస్తే ఇంకో ఇంట్లో ఒకరు మంచిగా నిజంగా మీకే తెలుసుకోలో గొంతు నొప్పో తలకాయ నొప్పియో శివుడిరో ఈ కిడ్నీల ప్రాబ్లము లంగ్స్ ప్రాబ్లం ఇవన్నీ దుమ్ములు కూర్చు దీని గురించి ఏం చేయాలి చెప్తారు పక్షపాతాలు ప్రతి 10 ఇళ్ళకు ఒకటి 10 పక్షపాతాలు ఒకసారి గమనించండి ఈ ఊర్లో ఇవాళ 20 ఏళ్ళకే తిరుగుతున్నా మాట్లాడాలి ఇవాళ గట్టిగా మాట్లాడుతామంటే మన గురించి ఏదో తప్పుడు మాటలు మాట్లాడతాము ఇలా పోరాటం చేస్తున్నామా మీరందరూ సహకరించండి ఎన్నికలు వచ్చే రోజు రాహుల్ గాంధీ దేశంలో తిరుగుతూ ఉండు రోడ్ల మీద రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో తిరుగుతా ఉంది నేను ఇక్కడ తిరుగుతా ఉన్నా మీరందరూ ఆశీర్వదిస్తే కొట్లాడతా గ్యాస్ ఈసారి మళ్ళీ ఎవరు చచ్చిపోవడానికి కూడా వదిలేరు మళ్ళీ మీకు ఏడవడానికి కూడా వదిలేరు మళ్ళీ పాపం చెల్లి అన్న పాపం అనడానికి లేరు ఇక నన్ను పాపం అన్నది ఈసారి మనకు మనం పాపం అనుకోకపోతే మన అందరం కూడా పాపం ఆ బొగ్గు ఒకసారి ఆలోచించాం